వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ విప్రో సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 63 మంది ఎంపిక అయినట్లు విద్యా సంస్థల చైర్మన్ అనాపతిని శివకుమార్ తెలిపారు. సోమవారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రాంగణ ఎంపికలలో ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తెనాలి ప్రాంతంలో వేల మంది విద్యార్థులకు ఏఎస్ఎన్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. గత సంవత్సరం ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు 1200 మంది క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపిక అయ్యారని, ఈ అకడమిక్ సంవత్సరంలో విప్రో కంపెనీ తొలిసారిగా నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో ఏఎస్ఎన్ విద్యార్థులు 63 మంది ఎంపిక అవడం సంతోషంగా ఉందని అన్నాపతిని శివకుమార్ అన్నారు. గత వారం విప్రో కంపెనీ స్టేట్ వైడ్ గా 3 కాలేజీల్ని ఎంపిక చేసుకొని తనాలి ఏఎస్ఎన్ అండ్ విజయవాడ సిద్ధార్థ కాకినాడ ఆదిత్య ఈ 3 కాలేజీల్లో ఎంచుకొని క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసిన సందర్భంగా దాంట్లో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 63 మంది విప్రో డబ్ల్యూఐఎల్ఎఫ్ ఎల్పి సెలెక్ట్ చేసుకున్న సందర్భంగా చాలా సంతోషపడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ కాలేజ్తో ప్రతి సంవత్సరం క్యాంపస్ డ్రైవ్ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అలాగే ఈ సందర్భంగా ఇప్పుడు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి స్టార్టింగ్ 16,000 స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ వచ్చేవారికి 18,000, థర్డ్ ఇయర్ వచ్చేవారికి 21,000, ఫోర్త్ ఇయర్ వచ్చేవారికి 24,000 శాలరీ ఫిక్స్ చేయటం, ప్లస్ వీళ్ళకి ఎంటెక్ చదువుకునే విధంగా, ప్లస్ 4 సంవత్సరాలు పూర్తయినాక వీళ్ళకి ఫారిన్ దీంతో ఫెసిలిటీ ఇచ్చే విధంగా మంచి ఆపర్చునిటీ, ప్లస్ జాయిన్ అయిన రోజే వీళ్ళకి దీన్ని స్టేట్ వైడ్ దీంతో ఏఎస్ఎన్ కాలేజీ 63 మంది సెలెక్ట్ అవటం అంటే, సో అంటే కాలేజీ మొదటి నుంచి క్యాంపస్ సెలక్షన్స్కి, డిసిప్లిన్కి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఈ ప్రాంతంలో పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని, వాళ్ళు ఏ నమ్మకం అయితే పిల్లల్ని చేరుస్తున్నారో అది ఎక్కడా కూడా ఇది కాకుండా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చేదానికోసం జరుగుతున్న ప్రాసెస్. దాంట్లో గుంటూరు జిల్లా నుంచి మన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ, విజయవాడ నుంచి సిద్ధార్థ కాలేజీ, కాకినాడ ఆదిత్య కాలేజీ, ఈ 3 కాలేజీ స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ ప్రయారిటీ ఇచ్చి రిక్రూట్మెంట్ కండక్ట్ చేశారు. దాంట్లో 63 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం బీఎస్సీ బీసీఏ చదువుతున్న ఫైనల్ స్టూడెంట్స్ విప్రో విఐఎల్పి అనే ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవడం జరిగింది. విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది. ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు జాబ్తో పాటు ఎంటెక్ ఆఫర్ చేస్తారు. 4 ఇయర్స్ విప్రోతో స్టార్ట్ అయిన విప్రోతో జాబ్ చేసిన తర్వాత విప్రో రిక్వైర్మెంట్స్ ప్రకారము వీళ్ళందరికీ కూడా ఆన్సైట్ ఆఫర్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఆన్సైట్ ఆఫర్స్ అంటే ఫారిన్ కంట్రీస్ కూడా పంపించడానికి ఈ బ్యాచ్కి అవకాశం ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ తదితరులు పాల్గొన్నారు. అమరతలూరు మండల వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం దుస్తులు పంపిణీ చేశారు. సోమవారం మండల పరిధిలోని మోపరులో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు 70 మందికి గుత్తికొండ రామబ్రహ్మం బాలామణి దంపతుల జ్ఞాపకార్థం మైనని మిత్ర బృందం సహకారంతో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం చేబ్రోలు పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మైనని రత్నప్రసాద్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు తమ మిత్ర బృందం సహకారంతో చేస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మోపర్రు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, కొడాలి రవీంద్ర, విజిపాలెం మాజీ సర్పంచ్ ఆరమండ లక్ష్మీనారాయణ, ఏఆర్సీ హాస్టల్ నిర్వాహకులు పి రాజుల చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అట్లాగే అసలు జన్మభూమి అనేది రాష్ట్రంలో రావడానికి ప్రధాన కారకుడు రవీంద్ర గారు, అట్లాగే ఆయన ఎప్పుడు ఏ పదవులు ఆశించాల రామబ్రహ్మం గారు, మరి ఎప్పుడు గ్రామాభివృద్ధికే మరి సింపుల్ గా ఉండేవాడు. మరి అందరూ కూడా మాటలు చెబుతారు, మాటలు ఎక్కువ పని తక్కువ, కానీ ఆయన మాటలు తక్కువ పని ఎక్కువ. అట్లాగే 30 సంవత్సరాల నాడు మరుగుదొడ్డు కట్టుకున్న వారికి మరి 1,000 రూపాయలు ఇచ్చారు ఈ గ్రామంలో వారికి, అట్లాగే మరలా ఏదో ఇల్లు కట్టుకుంటే కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది.
5000 మరి అటువంటి మహానుభావుడు వారి భార్య పత్రల పేరున ఈ యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వీరగంధం శ్రీనివాసరావు సయ్యద్ కాజావలి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. సోమవారం రామలింగేశ్వరపేటలోని ఏవెన్ కన్వెన్షన్ హాల్ నందు తెనాలి మండల టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలను అమలు చేయడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర ఉందని అన్నారు. ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వారి డిమాండ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. తొలుత పాస్టర్ కేవీరయ్య వాక్య దేశం చేయగా విద్యార్థులు క్రిస్మస్ పాటలకు నృత్యాలు చేశారు. మేము ఈ సర్వీసులు బాగా చేస్తా ఉన్నారు చేయబట్టే ఈరోజు ప్రభుత్వానికి ఎడ్యుకేషన్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు బాగా అమలు జరుగుతున్నాయి అనేది భావన నాకుంది. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పేదవాడికి మధ్యతరగతి వాడికి బాగా ఉపయోగం జరుగుతుందనేది నా నాలెడ్జ్లో నేను ఫీల్ అవుతా ఉన్నా. అలాగే టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తున్నారు. మన మండలం సంబంధించి మీ అందరూ మంచి డెడికేట్తో వర్క్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్పగా ఓవరాల్గా మీ అందరూ బాగా రకంగా ఈ ప్రభుత్వం రావడానికి ఉపయోగపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారనే భావన శాసనసభ్యుడిగా నాకు కూడా ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెబుతాను. నా వల్ల మంచి జరిగింది కానీ నా వల్ల చెడు చేయటానికి అనేది నేను ససేమిరా ఒప్పుకోను కూడా. మరి ముఖ్యంగా టీచర్స్ కమ్యూనిటీ అంటే ఎంతో గౌరవం ఉండండి. నేను మండల పరిషత్తులో సంబంధించి ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవో వాటన్నిటిలో ఇంకా బాగా పనిచేసేదానికి ముందుకెళ్దామని తెలియజేస్తూ మనకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు తన 3648 సుదీర్ఘ కిలోమీటర్ల పాదయాత్రలో ఒకటే చెప్పారు, ఖురాన్ లాగా భగవద్గీత లాగా ఒక బైబిల్ లాగా ఎన్నికల మేనిఫెస్టోని పెడతానని. మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఎన్నో చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు టీచర్స్కి స్కూల్స్కి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్కూల్స్ని ఓన్లీ టీచర్స్ పేరెంట్స్ కమిటీ ద్వారా టీచర్స్నే ఇంక్లూడింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ సౌకర్యాలు అయితే కావాలో అవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద నాడు నేడు పాఠశాలల కింద ప్రతి స్కూల్ కూడా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కేటాయించి డెవలప్ చేయడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ నారాయణ, ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, ఎంపీపీ చిన్నబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ఉమాప్రణతి, కె జోసెఫ్, డి సందీప్, విజయపాల్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానం నందు ఆరుద్రోత్సవం శివము కోటిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపి స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. ఆరుద్రోత్సవ విశిష్టత తెలుపుతూ ప్రత్యేకంగా అలంకరించిన నంది వాహనంపై స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 గంటలకు ఎడ్ల బండిపై ప్రత్యేకంగా అలంకరణ నడుమ గ్రామ పురవీధులలో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం జరిపారు. ఐతానగర్లోని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో దైవ సేవకులకు క్రిస్మస్ సందర్భంగా రగ్గులను పంపిణీ చేశారు. మైకా మినిస్ట్రీస్ ప్రాంగణంలో పాముల జయగారి కుమారులు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని దైవ సేవకులు రగ్గులను పంపిణీ చేశారు. మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలియజేశారు. ఈరోజు మేము ఇక్కడ మన మైకా చర్చ్ దగ్గర మేము పాస్టర్స్ అందరం ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యాం. ఈ క్రిస్మస్ సీజన్ అందుగా ఈ చలికాలం ఎక్కువ ఉన్న మేము ఇక్కడ పాస్టర్స్ అందరికీ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళకి అవసరపడతాయని. పాముల బిషప్ డాక్టర్ పాముల ఐజీ గారు, నాన్నగారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, ఆగకుండా ఇలాగే కొనసాగాలని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
అని ఆశయాలన్నీ. ఈ క్రిస్మస్ సీజన్లో అందరూ జాగ్రత్తగా ఉంటా క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ హ్యాపీ క్రిస్మస్. మైకా మినిస్టర్ ఆధ్వర్యంలో పాముల బిషప్ ఐజయ్ గారు ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. అదేవిధంగా మన అమ్మగారు పిల్లలు కూడా ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు క్రిస్మస్ దినాల్లో చేయాలనే ఉద్దేశంతో ఇది చలికాలం కాబట్టి మన పాస్టర్ గారికి ఉపయోగపడతాయని రగ్గులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన అయ్యగారు దూరమైనప్పుడు కూడా ఆంటీ గారు పిల్లలు కూడా ఆయన యొక్క సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేయటం జరుగుతుంది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. కార్యక్రమంలో డాక్టర్ జస్టిస్ రిజర్డ్ అనూష, కనపర్తి అనిల్ కుమార్, సునీల్ పాస్టర్లు, సంసోను జాన్సన్, సిస్టర్ రూతు రూజ్వెల్డా తదితరులు పాల్గొన్నారు. పట్టణ వైకుంఠపురం సమీపంలో కరుణామయ ప్రార్థనా మందిరం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గడ్డన్ సన్నీ డానియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఎప్పుడు ఎరగని విపత్కర పరిస్థితి కరోనా కానీ ఇలాంటి వాటి నుంచి తట్టుకొని ఈరోజు మనం బతికి బట్టగట్టామంటే తప్పకుండా జీసస్ క్రైస్ట్ కృప అని చెప్పి మనందరం బలంగా నమ్మాలా. అందుకే రాబోయే రోజుల్లో కూడా మనందరం బాగుండాలని పీకింది. మరి మన ఆప్తుల్ని కరోనాలో కోల్పోయినా ఎంతోమంది పేదవారు ఈ రాష్ట్రంలో బతికి బట్టగట్టారంటే ప్రభుత్వం ఇస్తున్న సహాయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే క్రిస్మస్ మనందరి జీవితాల్లో మళ్ళీ వెలుగుని నింపాలని, ఈ మహమ్మారి పోయి మరి మనల్ని అందరం జనజీవన సమంతలో బాగా ఉండాలని జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు మనందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మార్గశిర పౌర్ణమి సందర్భంగా కలస జ్యోతుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గంగానమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కలశాలతో, భవానీలు జ్యోతులతో, కనకతప్పట్లు, కాళికా వేషధారణలతో విన్యాసాలు చేశారు. భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30వ తేదీన తెనాలి నియోజకవర్గ ప్రాంత నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడటం దుర్మార్గమైన చర్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. శివ ముక్కోటి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.